రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారంలో మరణించిన బాబు కుటుంబాన్ని పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కొడూరు బాలలింగం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అదే కాకుండా పాపను కూడా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అంతకుముందు తిమ్మాపూర్లో కరికే నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించి వారికి కూడా 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. సిరిసిల్లలో ప్రైవేట్ టీచర్స్ కాలేజీలకు కూడా నడవక ఇబ్బంది పడుతున్న టీచర్స్కి 21 మందికి ఒక్కొక్కరికి 5,000 చొప్పున 105,000 రూపాయలు అందించారు. వారికి గ్రామస్తుల తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు. దానికి ఆర్థిక సహాయంగా కొనూరు బాలింగం గారు వారికి సహాయం చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు.